నిన్న సీను నాయక్ మా గొల్లపూడి గ్రామంలో ఒక వార్డు మెంబరు అతని భార్య ఎంపీటీసీ సేవామిత్ర సమాచారాన్ని కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ అధికారులు తస్కరించి జగన్మోహన్ రెడ్డి బావ లోకేశ్వర్ రెడ్డి ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డి పేరు మీద తప్పుడు కంప్లైంట్లు తీసుకొని ఆ సమాచారాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వాళ్ళు గ్రామాల్లో ఫోన్ చేసి మా నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడుతా అన్నారు, మీరు రండి మేము మిమ్మల్ని తీసుకెళ్తామని ద్వారా లక్షలాది మంది కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ప్రజలు రికార్డ్ చేస్తూ ఉన్నారు, మీడియాకి ఇస్తూ ఉన్నారు, పత్రికలకు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కానీ ఏ రాజకీయ పార్టీ ఇటువంటి దుర్మార్గానికి పాల్పడలా. ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కానీ పగటి కళలతో 54 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయని ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసి ఇవాళ కేసీఆర్ గారు 24 లక్షల ఓట్లు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియలో 2018 జరిగిన ఎన్నికల్లో ఓట్లు తొలగించడం జరిగింది. అక్కడ రాజకీయ పక్షాలన్నీ కూడా హైకోర్టుకు వెళ్ళి మా ఓట్లు కేసీఆర్ గారు తొలగిస్తానన్నారంటే అక్కడ అధికారులు మేం బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత 24 లక్షల ఓట్లు పోయినాయి అని చెప్పి మీడియా ద్వారా ప్రజల ద్వారా కంప్లైంట్ వస్తే అక్కడ ఎలక్షన్ అధికారులు సారీ చెప్పారు, క్షమాపణ కోరుకున్నారు. 24 లక్షల మంది ఓట్లు తీసేస్తే అక్కడ అధికారులు క్షమాపణ చెప్తే సారీ చెప్తే ఇవాళ అక్కడ తైతక్కలాడుతున్న సీఎం కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తప్పుడు కేసులు పెడుతుంది? ఒక పోలీస్ అధికారి ఎంత అహంకారంగా ఆంధ్రప్రదేశ్లో అధికారులను అరెస్ట్ చేస్తాం, మంత్రులను అరెస్ట్ చేస్తాం, సిట్ ఏర్పాటు చేశామని దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ యాప్ ఏదైతే అక్కడ కంపెనీ వాళ్ళ ఆఫీసుల్లో మీరు దుర్మార్గంగా ప్రవేశించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కంప్యూటర్లు ఎత్తుకుపోయి ఎఫ్ఐఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి బావ లోకేశ్వర్ రెడ్డితో కంప్లైంట్ తీసుకొని విజయసాయి రెడ్డితో కంప్లైంట్ తీసుకొని ఇవాళ ఈ తప్పుడు కార్యక్రమాలకి తెలంగాణ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ఎవరైతే విజయసాయి రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి ఎవరైతే వీళ్ళంతా కూడా కుట్రలకి కుతంత్రాలకి పాల్పడుతూ ఉన్నారు. మేము చాలా స్పష్టంగా ఇక్కడ కలెక్టర్ గారికి తెలియజేసింది ఏంటంటే గ్రామాల్లో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా బయటపడ్డాయని మా శాసనసభ్యులు అక్కడ ఉన్న నాయకులంతా కూడా తహసీల్దారులకు తెలియజేశారు.